हेलो फ्रेंड्स वेलकम बैक टू मई चैनल इप्पटि वरकु मीरु चाला रकाल बज्जीलु तयारु चेसुकोनि उंटारु कदा ई रोजु वेरैटीगा बीरकाय बज्जीलु एला तयारु चेयालो नेनु मीकु चेसि चूपिंचबोतुन्नानु बीरकाय बज्जीलु मामूलु वाटिकन्ना कूडा मनकि अडिशनल टेस्ट उंटुंदि एंदुकंटे लेत बीरकाय तो चेसुकुन्नप्पुडु इवि चाला तीयगा कम्मगा टेस्टगा मनकि उंटायि पैन क्रिस्पीगा लोपल चाला तीयगा తినడానికి చాలా బాగుంటాయి బీరకాయ అంటే హెల్త్కి కూడా మంచిదే కదా మనకి బీరకాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బజ్జీ పిండి కలుపుకోవడానికి ముందుగా శనగపిండిని మనము ఒకసారి ఇలా జల్లెట్లో కనుక వేసి బాగా జల్లెడ పట్టేసుకుంటే ఎక్కడైనా ఉండలు నాటుతున్న రఫ్నెస్ ఉన్నా కూడా పిండిలో పోతుంది సాఫ్ట్ బజ్జీలు వస్తాయి మనకి ఈ సాఫ్ట్నెస్ కోసమే చాలా మంది సోడా ఉప్పు అది వాడుతుంటారు కదా అది లేకుండానే మనకి చక్కగా మంచి క్రిస్పీ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు ఇలా అడుగున బరకగా ఉన్నదంతా మనకి ఇందులో ఇలా ఉండిపోయింది మనకి ఇక్కడ మంచి సాఫ్ట్ పిండి తయారైంది ఇప్పుడు శనగపిండిలో మనము ఒక 2 స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకుందాం బియ్యపిండి ఎందుకంటే బజ్జీలు క్రిస్పీ రావడం కోసం మనం కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకుంటాం ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారం ఈ కారం కూడా ఇష్టం ఉన్నంత వరకు వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ అలాగా బజ్జీలు శనగపిండితో చేస్తాం కాబట్టి డైజెషన్ కోసం కొంచెం ఇంగువ అలాగే కొంచెం వాము మనం ఇలా తీసుకొని కొంచెం అలా చేతితో నలిపి వేస్తే డైజెషన్కి మంచిది వాము కొంచెం చాలు ఒక చిటికెడు చాలు వీటన్నిటినీ ఒకసారి ముందుగా నీళ్లు పోయకుండా ఒకసారి కలుపుకుంటే మొత్తం ఉప్పు కారం అన్నీ పిండికి బాగా పట్టేస్తాయి తర్వాత వాటర్ పోసి మనకి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి నీళ్లు చూసుకొని పోసుకోవాలి మరి ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు మరి జారుడుగా కాకుండా అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి చూసారుగా బజ్జీల పిండి మనకి ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇప్పుడు పిండి తయారైపోయింది బీరకాయ బజ్జీల కోసం బీరకాయని నేను పీల్ ఆఫ్ చేశాను చెక్క అంతా తీసేసి ఇలా సన్నగా రౌండ్గా తరిగి ఉంచుకున్నాను ఇలా చక్రాలలాగా బీరకాయలు తరిగి పెట్టుకుంటే బజ్జీలు కూడా మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కే వరకు కొంచెం వెయిట్ చేద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది మనం బజ్జీని ఇలాగా తయారు చేసుకున్న శనగపిండిలో బీరకాయ ముక్కలు ఇలా ముంచి ఇలా బజ్జీలాగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నూనె పైకి చిందుతుంది కదా కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బీరకాయ ముక్కల్ని ఎప్పుడు కూడా ముందుగానే శనగపిండిలో వేసి ఉంచుకోకూడదు ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కదా దానివల్ల పిండి పలచనైపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనకి ఒక 3-4 ముక్కలు వేసుకొని బజ్జీలు వేసుకొని తర్వాత మళ్ళీ వేసుకుంటూ ఉండాలి అలా చేసుకోవాలి కాగుతున్నప్పుడు బజ్జీలు ఒక్కసారి అలా కలుపుకుంటే రెండు వైపులా కాలుతాయి చూసారు కదా మనకి బజ్జీలు ఎంత బాగా ఇట్లా పొంగినట్టుగా వస్తుంది ఇలా రావడం కోసమే సోడా ఉప్పు వాడతారు అవసరం లేదు మనం చేసుకునే పద్ధతిలో కనుక చేసుకుంటే ఏ సోడా ఉప్పు వాడాల్సిన అవసరం లేదు ఇంకొంచెంసేపు కాలాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మనకి అన్ని కాలిపోయిన తర్వాత వీటిని మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా ఒక మనం ఈ పేపర్ నాప్కిన్ మీద కనుక వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కనుక ఏమన్నా ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూసారుగా ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల మనకి బీరకాయ కూడా చాలా తీయగా తినడానికి చాలా బాగుంటాయి బీరకాయ బజ్జీలు అంటే ఇలా ఎన్ని కావాలంటే అలా మీరు వేసుకోవచ్చు బీరకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి చూసారుగా ఎమ్మీ ఎమ్మీగా బీరకాయ బజ్జీలు ఎలా ఉన్నాయో మీరు కూడా వీటిని ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్